మళ్ళా రైతులు దాదాపు 70 కుటుంబాలు ఈరోజు మళ్ళా 467 సర్వే నెంబర్లో వాళ్ళ భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఆ భూముల్లో కూడా ప్రభుత్వ పూర్వంపు భూములు, అంటే గతంలో వాళ్ళ నాన్నోళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఈ భూముల్నే నమ్ముకొని ఇక్కడే జీవనం సాగిస్తూ ఇక్కడ ఉలువ, సజ్జ, పత్తి, వేరుశనగ తదితర పంటలు పెట్టుకొని ఆ వచ్చిన పంటలతో వాళ్ళ జీవనం సాగించే పరిస్థితి. కానీ ప్రభుత్వము దాదాపు 70 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వాళ్ళు ఏకదాటిగా పనిచేసుకుంటూ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం చాలా బాధాకరము. దున్నేవాడిదే భూమి అనే రైతు సిద్ధాంతం ఉంది. ఆ దున్నేవాడిదే భూమి ఉన్నప్పుడు భూమి ఎవరు సాగు చేసుకుంటే ప్రభుత్వం ఇచ్చేదానికి వాళ్ళు ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి చాలాసార్లు కూడా రైతులను తీసుకుపోయి ఎంఆర్ఓ గారి దగ్గర, ఎంపీడీఓ గారి దగ్గర, మళ్ళీ సంబంధిత అధికారులు ఆర్డీఓ గారి దగ్గర కూడా తీసుకుపోవడం జరిగింది. కానీ గతంలో కూడా పట్టాలు ఇస్తాం, పాస్బుక్లు ఇస్తామని చెప్పి సరిహద్దులు కూడా వేసి ఈ చివరి నుండి ఆ చివరి వరకు కూడా దాదాపు 560 ఎకరాలు మెట్టు ప్రాంతం ఇది. ఇక్కడ భూమి కూడా నేల కూడా మంచి సారవంతమైన నేల. మళ్ళీ వాళ్ళకి ఏది గుర్తింపు అయితే ఈరోజు లేరు. మళ్ళీ వాళ్ళ కుటుంబాల్లో ఈరోజు గుర్తింపు కార్డులు ఏమీ లేకున్నట్టు ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు కూడా వాళ్ళకి ఏమీ రావడం లే, బ్యాంకుల్లో వచ్చే రుణాలు కూడా రావడం లే. కాబట్టి ప్రభుత్వము వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న పేద రైతుల్ని, నిరుపేద రైతుల్ని గుర్తుపెట్టుకొని మళ్ళా వాళ్ళకి పాస్బుక్లు పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఈ విషయం పైన కూడా గతంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మరి ఆర్డీఓ గారి దగ్గర కూడా మొన్ననే ఒక 10 రోజుల క్రితము తీసుకుపోవడం కూడా జరిగింది. ఆర్డీఓ గారు కూడా స్పందించి సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. కలెక్టర్ని కూడా కలవండి అని చెప్పారు. కాబట్టి మేము కలెక్టర్ గారు పోయేదానికి కూడా రైతులంతా కలిసి, సాగులో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ కుటుంబాల్లో రైతులందరూ కలిసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి కలెక్టర్ గారితో కూడా మా సమస్యని, మా మొరని ఆలకించండి మేడం గారు అని చెప్పేసి ఇప్పుడు మేడం గారు ఉన్నారు, మేడం గారి దృష్టి కూడా తీసుకుపోతాము. మేడం గారైనా స్పందించి అర్హులైన నిరుపేదలకు ఈ పట్టాలు పాస్బుక్లు ఇచ్చేంత వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తాము. మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర అక్కడ మేము వెళ్ళి పెద్ద ఎత్తున ధర్నా చేసేదానికి కూడా మేము ముందుకు పోయేదానికి శ్రీకారం చుట్టాము.